సినిమాల్లో రాణించటం చాలా కష్టం ఒకవేళ సినిమాల్లో అదృష్టం కొద్దీ టాప్ స్టార్ అనిపించుకున్న ఆ స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోతోంది రాజకీయాల్లో చాలా కొద్దిమంది సినీ నటులు మాత్రమే రాణిస్తున్నారు ప్రస్తుతం అలాంటి వారిలో నటి రోజా గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి రోజా విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో రాణిస్తున్న నటీమణుల్లో రోజాకి ప్రత్యేకమైన స్థానం ఉంది అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజా ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు మరికొందరు మాత్రం ఆమె అనవసరంగా నోరు పారేసుకుంటుందని విమర్శిస్తూ ఉంటారు ఎవరి మాటలు ఎలా ఉన్నా తాను నమ్మిన వాళ్ల కోసం ముందుకు సాగుతానని చెప్పే రోజా వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు రాజకీయాలు టీవీ షోల్లో ఎంతో బిజీగా ఉన్నా కుటుంబం కోసం మరీ ముఖ్యంగా పిల్లల కోసం ఆమె చాలా సమయం కేటాయిస్తూ ఉంటారు పిల్లల చదువుల గురించి ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటారు డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానని తన పిల్లల్లో ఎవరో ఒకరిని ఖచ్చితంగా డాక్టర్ని చేస్తానని తనకు సన్నిహితంగా ఉండేవారికి ఎప్పుడూ చెప్తూ ఉంటారు రోజా ఇక ఫిట్నెస్ విషయంలో రోజా ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఉదయం లేవగానే గంటపాటు మార్నింగ్ వాక్కి వెళ్లే రోజా ఆ తర్వాత ఖచ్చితంగా అరగంట పాటు ఎక్ససైజ్లు చేస్తారు ఉదయం నాలుగిడ్లీలకు మించి ఆమె తీసుకోరని ఈ విషయంలో ఎవరెంత మొహమాటం చేసినా ఆమె మనసు మారదని కొందరు చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఆకలి వేస్తే జ్యూస్ లేదా తన దగ్గరుండే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు ఇక మధ్యాహ్నం పూర్తి శాకాహారం తీసుకునే రోజా మధ్యాహ్నం మెనులో నెయ్యిని ఖచ్చితంగా తీసుకుంటారు రాత్రి డిన్నర్లో చపాతీలు పెరుగన్నం తింటారు వారానికి ఒకటి రెండు సార్లు చికెన్ లేదా సీఫుడ్స్ తీసుకునే రోజా హిందువులు పవిత్రంగా భావించే కొన్ని ప్రత్యేక రోజుల్లో పూర్తిగా ఉపవాసం ఉంటారు ఇది ప్రతిరోజు మనకి టీవీల్లో ఎక్కడో ఒక చోట కనిపించే రోజా డైలీ ఫుడ్ మెను If you like the video, please like us and subscribe. to Hollywood Nagar